హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ విత్తను. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఏంటి వాతావరణం, పెయ్య మొత్తం అవన్నీ చూస్తున్నారు, ఆవులవన్నీ. సో మేము ఇక్కడ ఇంటి వెనకట్ల అనమాట, కళ్ళం ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చాము కళ్ళం దగ్గరికి. సో ఈ అబ్బాయి వచ్చేసి మా బావగారి కొడుకు అనమాట. సో చిన్నప్పటి నుంచి వాడికి దాంతో ఆడుకోవడం అలవాటు, అలాగే కేర్ కూడా ఎక్కువ చేస్తారు దానికి పెయ్యతోనమాట, ఎక్కువ అలవాటు వాడికి. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడొచ్చినా సరే కళ్ళంకి దాంతో ఆడుకుంటాడనమాట. సో ఇక్కడ ఎక్కడికి వచ్చాము, ఇదేంటి ఫ్యాక్టరీ అనుకుంటున్నారా? సో ఇది అందరికీ తెలుసు కదా, మురీలు అటుకులు అంటారు. సో పర్లా కిమిడి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ ఫ్యాక్టరీ ఎక్కడనేది. సో మేము వచ్చామన్నమాట. సో ఆంటీ వాళ్ళకి మురీలు అటుకులు తీసుకెళ్ళడం కోసం ఎప్పుడొచ్చినా సరే మేము పట్టుకెళ్తాం అన్నమాట. సో అలాగే వచ్చాం కదా అని చెప్పి నేను ఇక్కడ కొంచెం వీడియో అనేది తీసుకుంటున్నానమాట. సో చూసారు కదా, ఇవి అటుకులు అలాగే మురీలు అనమాట, చప్పటివి అలాగే సాల్ట్ కూడా ఉంటాయంట. మురీల్ని నెయ్యిలు అంటారంట, నాకు తెలియదు, ఐడియా లేదు. సో ఇది సో చూస్తుండండి వీడియోని. సో మేమైతే మా హస్బెండ్ ఆల్మోస్ట్ కొంటున్నారనమాట, నేను ఇక్కడ అలా కొంచెం వీడియో తీసుకుంటున్నాను. చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చి ఇక్కడ తీసుకుంటారనమాట, హోల్సేల్ టైప్ అనమాట. చాలా చవక అనమాట, మనకి వైజాగ్లో ఎలా చూసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే కేజీ 25 ఇలా ఉంటుందంట, ఇలా ఉంటుంది 25 అలాగా. సో మా హస్బెండ్ అయితే తీసుకున్నారు, వాళ్ళకి పట్టుకెళ్తాం అనమాట. ఎక్కువ ఒడిశా సైడ్ వాళ్ళు ఏంటంటే మురీలు అలాగే అటుకులు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ వాటిలో యూజ్ చేస్తారు, బట్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎక్కువగా అనమాట, సో అందుకనేసి మేము పట్టుకెళ్తున్నాం. సో చూపిస్తున్నాం సరే, ఫ్రెష్ అనమాట, మార్నింగే చేశారు. సో ఇవి అటుకులు. సో మురీలు కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. బస్తాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఫ్యాక్టరీ ప్లస్ ఇల్లు కూడా అదే అనమాట, సైడ్న ఇల్లు పక్కన ఫ్యాక్టరీ అనమాట. తీసుకుంటున్నాము, నేను అలా వీడియో తీసుకుంటున్నాను, మా హస్బెండ్ చెప్పారు తీసుకో వీడియో అనేసి. సో తీసుకుంటున్నాము. ఎక్కువగా మా అత్త వారింటి సైడ్ వాళ్ళు అంటే ఒడిశా సైడ్ మురీలు అటుకులు ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తారు. సో మన సైడ్ ఏంటంటే అకేషన్ బట్టి, అకేషన్కి అటుకులు అవి యూజ్ చేస్తాము, బట్ ఇక్కడ అలా కాదనమాట. ఎక్కువ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లోనే యూజ్ చేస్తారనమాట. ఇవి మురీలు చూసారా, ఇవి టేస్ట్ ఉంటాయన్నమాట, చప్పటివి. ఇవి నార్మల్ కాదు, సాల్ట్ అనమాట, బాగుంటాయి టేస్ట్. ఇవి మనకి మార్కెట్లో అయితే ఏమవుతుందంటే కొంచెం చప్పగా అదొకలా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే ఫ్రెష్ అనమాట. సో చూసారు కదా, ఇదంతా మురీలే అనమాట, బస్తాలు ఉంటాయి, అటుకులు అవన్నీ ఫ్యాక్టరీలు చుట్టుపక్కల పల్లెటూరు నుంచి వచ్చి షాప్స్కి పట్టుకెళ్తూ ఉంటారు. చూస్తూ ఉండండి వీడియో అనేది కంటిన్యూగా.
కొండవంతా అయిపోయింది కదా, మేము బయటకు వచ్చేసాం అన్నమాట. సో మీకు బయట వ్యూ చూపిస్తాను మొత్తం ఈ చుట్టుపక్కల అన్నమాట. సో ఇది బయట ఫ్యాక్టరీ ఇదన్నమాట. బయట ఎలా ఉంటుంది, పాడుబడ్డ ఒక చిన్న ఇల్లులాగా. సో అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఫుల్ రెయిన్ అన్నమాట, రెయిన్ వర్షం అయితే ఇంతంత పడలేదు, ఎందుకంటే అక్కడ వెదర్ అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, మేఘాలు అవి కొండల మీద ఎంత అందంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. వెదర్ అయితే సూపర్ అని చెప్పవచ్చు వర్షాకాలంలోని. కరెక్ట్గా మేము వెళ్ళిన దగ్గర నుంచి మాకు వర్షం కురుస్తూనే ఉంది. సో కాస్త అలాగా కొంచెం ఆగింది వర్షం అనేది. సో నేను మెడపైకి వచ్చి అలా తీసానమాట, వీడియో తీసుకుంటున్నాను. సో చూసారు కదా, చుట్టుపక్కల మొత్తం కొండలే అనమాట. ఆ కొండల మీద ఎంత అందంగా ఉన్నాయన్నమాట. సో చూస్తూ ఉండండి వ్లాగ్ అనేది. చూసారు కదా ఎంత బాగున్నాయో మేఘాలు, వాటి మీద వెదర్ అయితే సూపర్గా ఉంది. నా కెమెరా అయితే క్లారిటీ అంత లేదనిపిస్తుంది కానీ, బట్ మ్యాక్సిమమ్ నేను ట్రై చేశాను ఆ వ్యూ మీకు చూపించడం కోసం. ఐ హోప్ పర్లాకిమిడి ఆ సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, బట్ తెలియదు కాబట్టి. సో కొంతమందికి తెలియదు కాబట్టి సో నేను చూపిస్తున్నాను. సో ఇదన్నమాట ఆంటీ వాళ్ళ ఇంటికాడ నుంచి. సూపర్గా వెదర్ అయితే ఉంది, చుట్టుపక్కల కూడా బాగుందన్నమాట వెదర్. అదీను ఒడిస్సా అంటేనే ఫుల్ కొండలు, నదులు, చెరువులు ఇవే ఎక్కువ కదా. సో ఎటు చూసినా మీకు గ్రీనరీయే కనిపిస్తుంది. సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది వెదర్. వెళ్ళిన దగ్గర నుంచి వర్షమే కురుస్తూ ఉందన్నమాట. సో చూస్తూ ఉండండి. సో చూసారు కదా మొత్తం క్లౌడీగా, ఇటు చూసిన పచ్చని చెట్లు, పొలాలు, కొండలు, ఫుల్ క్లౌడీ క్లౌడీగా చాలా బాగున్నది వెదర్ అనేది. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. సో తప్పకుండా చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్డ్.